నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రేవల్ల ఎరుగుంటపాలెం కనుపర్తి గ్రామ సచివాలయంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఆదాయ, జనన, మరణ, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందించడమే జగనన్న సురక్ష ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో 11 రకాల ధృవీకరణ పత్రాలను పేదల ఇంటి వద్దకే ఎటువంటి ఖర్చు లేకుండా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పొదలకూరు మండలానికి గతంలో ఇచ్చినటువంటి నిధులు కాకుండా ఈ రోజు ఉన్నటువంటి సంగం రోడ్డుకి 6 కోట్ల రూపాయలు ఇచ్చి, పొదలకూరు సోమశిల రోడ్డుకి 4 కోట్లు ఇచ్చాం, పొదలకూరు మానుకోడు రోడ్డుకి 3 కోట్ల 50 లక్షల రూపాయలు, 13 కోట్ల 50 లక్షల రూపాయలు పొదలకూరు నుంచి మూడు పక్కల ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారికి ఈరోజు నిధులు. ఈరోజు గ్రామానికి సంబంధించి దాదాపుగా ఉన్నటువంటి ఇండ్ల సంఖ్య 631 ఇళ్లకి సచివాలయ పరిధిలో వాలంటీర్లు వెళ్లారు. 569 ఇళ్లకు సంబంధించి అందరితో మాట్లాడారు. 62 మంది లబ్ధిదారులు అందుబాటులో లేరు. కారణం ఏంటంటే 31 మంది సింగిల్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. 25 మంది గ్రామంలో లేకుండా పోయారు. ఇద్దరు అందుబాటులో లేకుండా పోయారు. మిగతా కుటుంబాలన్నీ మాట్లాడారు. దాదాపుగా ఒక 516 సేవలు అవసరం అని చెప్పి గుర్తించారు. వాటికి సంబంధించి 420 సర్వీసెస్ దాదాపుగా అప్లోడ్ చేశారు. మొబైల్ నెంబర్ లింక్ ఏదైతే ఫెయిల్ అయ్యి అనేక సార్లు తీసుకుంటారు, మొబైల్ నెంబర్ ఫెయిల్ అయింది, మొబైల్ నెంబర్ లింక్ కాలేదు, మొబైల్ నెంబర్ లింక్ కాలేదు, దానివల్ల సంక్షేమ కార్యక్రమం అమలు కాలేదు. 96 మొబైల్ నెంబర్లకు సంబంధించినటువంటి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మీరు కోరినటువంటి 516 ఏదైతే 516 ఒక ఇది తయారు చేసుకుని ప్రణాళిక తీసుకురావడం జరిగింది. మిగిలిపోయినటువంటి కుటుంబాలు ఉన్నా వాటికి సంబంధించి ఈరోజు నేను వచ్చాను కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఏదైనా మిగిలిపోయి ఉంటే, ఏదైనా అవసరం అనుకుంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చు. వీటితో పాటు మీరందరూ గుర్తించుకోవాల్సింది, ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది అడుగుతారు, పాపం అయ్యా నాకు చూస్తే అర్థం కావటం లేదా 60 సంవత్సరాలు దాటి ఉంది నాకు అని చెప్పి. మీరు చూడగలరు వాస్తవమే 60 సంవత్సరాలు దాటి ఉంటుంది, కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డులో తప్పు ఉంటుంది. ప్రభుత్వం ఏమి నిబంధనలు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని వచ్చి చూసి ఇవ్వలేదు. అందుకని ఇదిగో రేషన్ కార్డు ఆధార్ కార్డులో 65 సంవత్సరాలు ఉంటేనే మీకు పెన్షన్ వస్తుంది అనేటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారమే వస్తాయి. ఆ నియమ నిబంధనలు వర్తింపజేస్తూ అర్హత కలిగినటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నా సరే సంపూర్ణంగా ఈరోజు ఆ కుటుంబాలకు సంబంధించి చాలా కుటుంబాలు పుట్టినరోజు సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్ లేక అమ్మఒడి పట్టడం లేదు, ఎవరైనా పాపం చనిపోతే విధంతో పెన్షన్ రావడం లేదు, డెత్ సర్టిఫికేట్ రాలేదని అవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ పోతే సమయం పడుతుంది. కాబట్టి ఒకే విడత వాటి అన్నింటిని పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో ప్రత్యేకంగా నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ఆర్వేపాలెం, అంకుపల్లి గ్రామాలకు సంబంధించి సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 265,000 మంది వాలంటీర్లు, 150,000 మంది సచివాలయ ఉద్యోగులు, దాదాపుగా 3,000 మంది మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎక్కడన్నా ఏదన్నా సమస్య మిగిలిపోయినా వాటిని నమోదు చేసుకుని ప్రతి సమస్య పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.